వచ్చేసినాయి. అయితే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారితో మీకు అసలు ఆ బంధం అనుబంధం ఎలా ఏర్పడింది, అసలు ఎలా మీరు అడుగులు వేశారు? సార్, ఎప్పటి నుంచో ఆయన క్యారెక్టర్ కానీ ఆయన నేచర్ కానీ నేను హ్యూజ్ ఫ్యాన్ అండి. సినిమా పరంగా కన్నా ఆయన హ్యుమానిటీకి, క్యారెక్టర్కి, మానవత్వానికి నేను హ్యూజ్ ఫ్యాన్. నేను సినిమాలు చాలా తక్కువ చిన్నతనం నుంచి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలు చూస్తాను, కానీ తర్వాత యాజ్ ఏ హ్యూమన్గా ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండి. సో నేను అలాగా ఉంటున్నప్పుడు వ్యాపారంలోకి వచ్చాను. వ్యాపారంలోకి వచ్చిన తర్వాత సరే ఏదో ఒక ఛాన్స్ వస్తేమో, ఆయనతో వెళ్ళి కలిస్తే చాలు, ఆయన ఒకసారి కలిస్తే చాలు, ఫోటో తీసుకుంటే చాలు అనేలాగే ప్రతి ఒక్కరిలాగే నేను ఉండేవాడిని. బట్ ఐఎమ్ అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ హ్యూమన్ అండి. హ్యూమన్కి నేను ఫ్యాన్ అయినప్పుడు సరే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఎలాగా, చాలా కష్టపడ్డానండి. చాలా కష్టపడి నేను పవన్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఉత్తిని ఏమి ఒక ఇన్ఛార్జ్ ఇచ్చేయలేదండి. నేను సంవత్సరంన్నర ఎవరో వస్తారండి, ఒక అతను ఆటోలో దిగి వస్తారు, నేను పెద్ద కారులో వెళ్తాను, ఆయన సీనియర్, ఆయన కూర్చోబెడతారు, నన్ను నుంచోబెట్టేవారు. అలాగా ఒక అలాగ 6 నెలల నుంచి ఉన్న తర్వాత చిన్న పని అప్ప చెప్పారు. ఓకే, ఆ పని చేసుకుని వచ్చాను. అంటే వారాహి వాహనాన్ని అది పట్టింది, సంవత్సరం పైన దాటింది, దానికి సంవత్సరం పట్టింది, సంవత్సరం పైన దాటింది. ఆయనే దాని టోటల్ ఆయన మైండ్ లో టోటలీ ఆల్రెడీ డిజైన్ చేసుకుని ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది టోటలీ డిజైన్ చేసుకుని ఆ డిజైన్ ని ఆయన మనసులో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయించడం కోసం నాకు అప్ప చెప్పారు. వారాహి వెహికల్ ని, వారాహి వెహికల్ అది నేను ప్రత్యేకత ఏంటి, ఎన్ని రోజులు పెట్టింది దాన్ని తయారు చేయించడానికి? సార్, అది చూడండి, మేము ఎవరికైనా ప్రచారం వెహికల్ అంటారు, ప్రచార రథం అంటారు, దీన్ని వారాహి అంటారు. ఒక వెహికల్కి, ఒక వాహనానికి ప్రాణం పోసారు, అది నిజంగా వస్తుంది అంటే వారాహి అంటే ఒక నాన్ లివింగ్ బీయింగ్ని లివింగ్ బీయింగ్ కింద మార్చారండి దాన్ని. సో అంత ప్రేమతో ఆయన, అంత ప్రేమతో చూసుకుంటారు. సరే ఏదైనా సరే చిన్నది పెన్ అయినా సరే ఆయనకి నచ్చింది, ఆయన ప్రేమతో చూసుకుంటారు. అసలు ఆయన ఏంటంటే